హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను మా అమ్మల ఊరు మహబూబాబాద్ వచ్చాను ఫ్రెండ్స్. మా అమ్మల హోమ్ టూర్ చేద్దాం, చూడండి ఫ్రెండ్స్. మా అమ్మల ఇల్లు, ఇది ఎంట్రన్స్. మా అమ్మ చూడండి, ఇక గేట్ దగ్గర చూడండి. మా అమ్మ ఇంటి మొత్తం మొక్కలే ఉంటాయి చూడండి. మా అమ్మ వాళ్ళ హౌస్ చూద్దాం లోపలికి వెళ్ళి. ఇది ఎంట్రన్స్లో వచ్చేసి దొండకాయ, దోసకాయ చెట్టు, దోసకాయ చెట్టును బచ్చల కూర చెట్టు రెండూ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో బుడంకాయ అంటారంట. బుడంకాయను చూడండి, బుడంకాయ చెట్టు, బచ్చల కూర చెట్టు రెండూ ఉన్నాయి. రెండు కలిపి అలా వచ్చేసాయి. ఇప్పుడు ఈ హౌస్ లోపలికి వెళ్దాము. ఈ పైపు వాటర్ బయట నుంచి నీళ్ళు పట్టుకోవాలి ఫ్రెండ్స్. పైప్ వేసి పట్టుకోవాలి. ఇది బాత్రూమ్, సపరేట్గా బాత్రూమ్ కట్టించుకుంది. హౌస్ ఇదంతా పెద్ద ఒకటే రూము, ఒకటే రూము హౌస్. అది ఒకటే రూమ్లో అన్ని కుర్చీలు వేసుకుంది ఫ్రెండ్స్. ఆమె పక్కన వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు ఇరుగు పొరుగులు వచ్చి ముచ్చట పెట్టుకోవడానికి రెండు కుర్చీలు కొనుక్కుంది. ట్యాంక్ అమ్మనే కట్టించుకుంది ఫ్రెండ్స్. అందులో ట్యాంక్లో నీళ్ళు పట్టుకొని యూస్ చేసుకుంటుంది చూడండి. ఇది అన్నీ మొక్కలే, ఇల్లు మొత్తం మొక్కలే. కలబంద చెట్టు చూడండి, అన్నీ కలబంద. ఇది ఇది చామంతి పూలు. ఇవేమో గోంగూర చెట్టు, కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్. ఇది కరివేపాకు. ఇది జామ చెట్టు. జామ చెట్టు చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చెట్టు నిండా పిందెలండి. మా అమ్మ ఫ్రెండ్స్, మా అమ్మ చూడండి, ఒంటై ఉండిద్ది ఇక్కడ, ఒక్కతే ఉండిద్ది మా అమ్మ. అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తుంది, వెళ్తుంది. ఇది చూడండి, బయట పొయ్యి నీళ్ళు కాగబెడుతుంది మాకు స్నానాల కోసం. ఇందాక నాటుకోడి కర్రీ నేను ఈ పొయ్యి మీదనే వండాను చూడండి. ఫ్రైడే కదా, చక్కగా అలుక్కొని ముగ్గు పెట్టుకుంది ఫ్రైడే. ఫ్రైడే మా అమ్మ శుక్రవారం రోజల్లో ఇలా అలుక్కొని ముగ్గు పెట్టుకొని గుమ్మం కూడా పసుపు రాసుకొని బొట్లు పెట్టి ముగ్గు పెట్టుకొని పూజ చేసుకునేది. చక్కగా పూజ చేసుకొని నీట్గా పెట్టుకునేది ఇల్లు కడుక్కొని. లోపలికి వెళ్దాం ఫ్రెండ్, హౌస్ లోపలికి. చిన్న మీటరు చూడండి. మా అమ్మ కిచెన్ ఇది. నేను అలసందలు ఉడకబెట్టి తీసుకొచ్చాను. మా అమ్మ తాలింపు వేసింది ఊరు నుంచి, విజయవాడ నుంచి తెచ్చాను. తాలింపు వేసింది తెలంగాణలో బెబ్బర్లు అంటారు, ఆంధ్రలో అలసందలు అంటారు చూడండి. అన్నం, అన్నం వండింది. నాటుకోడి కర్రీ ఇందాక చేసాం కదా, నాటుకోడి కర్రీ. కోళ్ళు తీసుకుంటే వండాం మేమే. డబ్బాలు చూడండి ఎలా పెట్టుకుందాం, మూలకన్ని ఉప్పు కారం పసుపు. గిన్నెలు తోమేసి పెట్టింది ఇప్పుడే. బాటిల్ పట్టి పెట్టుకుంది, బిందె మొయ్యలేదు కాబట్టి బాటిల్లో ఒక వాటర్ పట్టి పెట్టుకుంది. చిన్న స్టాండ్ గ్లాసులు అలా చూడండి ఎలా పెట్టుకుందాం. ఒకటే రూమ్ ఫ్రెండ్స్ ఇది. ఊరు నుంచి మేము వస్తూ వస్తూ స్వీట్ కార్న్స్, యాపిల్ కాయలు, దానిమ్మకాయలు అవి తీసుకొని వచ్చాం అమ్మ కోసం చూడండి. మా అమ్మ డ్రెస్సింగ్ టేబుల్, ఇది డ్రెస్సింగ్ టేబుల్ అన్నమాట. ఇది వంటగది, అన్నీ ఒక దగ్గరే చూడండి ఎలా ఉంటుందో. ఇందులో బియ్యము, అవి ఎలకలు రావచ్చు, అవి తింటున్నాయని అన్ని ఆ బాక్స్లో పెట్టుకుని ఉంటుంది డబ్బాలో. మిక్సీ, చిన్న మిక్సీను. ఈ బిందెలు నీళ్ళు మొయ్యలేక పక్కన పెట్టేసుకొని బాటిల్లో పట్టించుకుంది. ఇవి ట్రంక్ పెట్టెలు, బీరువా లేదు కదా, ట్రంక్ పెట్టెల్లో పెట్టుకునేది బట్టలు. ఇది టీవీ ఫ్రెండ్స్, పాడైపోయింది, పక్కకు పడేసింది, యూజ్ చేయట్లేదు. హాల్ అన్నమాట మా అమ్మ హాలు. ఇది బెడ్రూము, బెడ్ ఒక బెడ్ కింద పడుకోలేదు కదా, బెడ్ మీద పడుకునేది. చిన్న మంచం తనకాడికి. ఇప్పుడు బయటికి వెళ్దాం చూడండి. చూసారు కదా హౌస్ మొత్తం, డ్రెస్సింగ్ టేబుల్, కిచెను, హాలు, టీవీ రూము అన్నీ ఒకటే మా అమ్మకి చూడండి. ఫ్యాన్, ఒక ఫ్యాను అంతే ఫ్రెండ్స్. సిమెంట్ కూడా చేయలేదు లోపల. అదే చూడండి, ఇప్పుడు బయటికి వెళ్దాం. ఎదర్ చూపించాను కదా, ఇది కాకరకాయ చెట్టు చూడండి ఫ్రెండ్స్. వేప చెట్టు ఇదే, కొమ్మ స్ట్రైట్గా ఉంది కదా, ఇది వేప చెట్టు. చాలా పెద్దది, కొట్టేసినా కూడా అది మళ్ళీ పెరుగుతుంది. ఇవేమో కాకరకాయలు ఫ్రెండ్స్. నేనేమో ఆ కాకరకాయలు అన్నా, మా అమ్మనేమో బొంత కాకరకాయలు ఇవి అంది. ఇవేం కాకరకాయలు అంటారో వీటిని ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు తెలియదు. చూడండి సీతాఫలం చెట్టు, సీతాఫలాలు. ఇక్కడ సింతోల పండ్లు అంటారు తెలంగాణలో, మన సైడ్ ఆంధ్రలో సీతాఫలాలు అంటారు. సీతాఫలం చెట్టు మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి, ఏం పండ్లు అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేస్తే ఎవరి నుంచి ఎవరు చేస్తున్నా నాకు తెలుస్తుంటుంది కదా. ఇది దొండ చెట్టు, దొండకాయలు. మా అమ్మకు రోజు కొన్ని నూరుకొని పచ్చడి, కర్రీ అవి ఎలా వండుకునేది. అది కూడా కాకరకాయ చెట్టే. ఆ డ్రమ్ము పోయింది, పక్కన పడేసింది. పైపుతో నీళ్ళు పట్టుకునేది. ఇదంతా ఖాళీ. ఇదే ఫ్రెండ్స్, చూసారుగా ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ హౌస్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.